नमस्ते टीवी ट्रिबल नाइन न्यूज़ के स्वागत। नल्गोंडा पट्टणम पात बस्ती हनुमान नगर में नूतनंगा निर्मिस्तुन्न श्री अभय आंजनेय स्वामी देवालय में विग्रह प्रतिष्ठापन महोत्सव फिब्रवरी 8 నుండి 11 వరకు జరుగునున్నాయని ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బైరగొని రాజయ్య కొడు తెలిపారు। నల్గొండ పట్టణం తో పాటు పరిసర గ్రామాలలో ఉన్న హిందూ బంధువులందరూ కార్యక్రమానికి విచ్చేసి ప్రతిష్ఠాపన మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు। ఆదివారం నల్గొండ పట్టణంలోని పాత బస్తీ హనుమాన్ నగర్ లో నిర్మాణంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నల్గొండ పట్టణం పాత బస్తీ హనుమాన్ నగర్ లో 48 ఏళ్ల క్రితం పొట్టిగుట్టగా ఉన్న ప్రాంతంలో హనుమాన్ దేవాలయం నిర్మించాలని అప్పటిలో ఎంతో మంది సంకల్పించారని అందుకోసం వారెంతో కృషి చేశారని తెలిపారు। నల్గొండ పట్టణ ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు। దీనికి ముందు నల్గొండ గతంలో పని చేసినటువంటి పురుషోత్తమ రెడ్డి గారు కలెక్టర్ గారు అదే సమయంలో విజయ కుమార్ గారు ఎస్పీ గా ఉండిరి ఇద్దరి చొరవ వల్ల ఈ ఒక అక్కడ వాళ్ళకి సంబంధించి ఇక్కడ హిందువులకు మైనారిటీలకు సంబంధించిన విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మనకు స్థలం ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది। దీనికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను। వారు కూడా రేపు 11 నాడ జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా వారు కూడా వస్తామని చెప్పేసి అని సమాధానం తెలియజేశారు। అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో అనేక మంది ఇయాల ఈ యొక్క దేశంలో అయోధ్య రామాలయానికి ఎంత ప్రాముఖ్యత ఏ విధంగా జరిగింది మనం అందరం కూడా చూశాము। అంతే ప్రాధాన్యతతోటి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో ముఖ్యంగా వేలాది మంది హిందువులు ఈ యొక్క దేవాలయం నిర్మాణ విషయంలో జరుగుతుందంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు। మేము ఎక్కడికి పోయినప్పటికీ मरी मंची कार्यक्रमाने चेपड़ता उन्नारु నల్గొండ పట్టణ ప్రజల కల నెరవేర్చా ఉన్నారు అనేటటువంటి విషయంలో మరి ఆ విధమైనటువంటి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు। 11 నాడు జరిగేటటువంటి 11 ముందు జరిగేటటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా వ్యక్తం మరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము। ముఖ్యంగా మాకు ఒక ఇన్స్పిరేషన్ ఈ దేవాలయాన్ని ముందు తీసుకోవడానికి పాత బస్తీ హిందూ ప్రజల కోరిక మేరకు నిర్మాణం జరుగుతుంది। 4 సంవత్సరాల నుంచి నల్గొండ పట్టణ నిర్మాణం ఈ స్థాయిలో ఉన్నది। రేపు 11వ తారీఖు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉన్నది। ఆ సందర్భంగా విలేకరుల సమావేశం పెట్టి విస్తృత ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయాలి। దీన్ని ఉద్దేశించి అధ్యక్షుల వారు రాజయ్య గారు మాట్లాడారు। అందరికీ నమస్కారం। హనుమాన్ దేవాలయం యొక్క 48 సంవత్సరాల చరిత్ర దీనికి స్థానికంగా ఈ విగ్రహ ప్రతిష్ట జరిగినప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ పికెటింగ్ ఉండేది। ఎంతో కాలం బహిరంగ ప్రదేశంలో విగ్రహం పడి ఉన్నది। ఆ తర్వాత దాన్ని కొన్ని కారణాల వల్ల స్థానికమైనటువంటి ఇబ్బందుల వల్ల పోలీసు వారు ఇక్కడికి వెళ్ళి విగ్రహాన్ని తరలించుకొని పోయిన తర్వాత ఇక్కడి స్థానిక ప్రజలు ఈ బస్తీ ప్రజలందరూ కూడా విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది। నిత్య పూజలు చేసుకోవడానికి అప్పుడు అనుమతి కూడా దొరికింది। ఈ విధంగా పెద్దలందరూ కలిసి ఇక్కడ దేవాలయం కట్టాలని ఈ దేవాలయము నిర్ణయం జరిగింది 2018లో జరిగినప్పటికెళ్ళి మేము కమిటీగా ఏర్పడి దీనికోసం విస్తృతంగా తిరిగి విరాళాలు సేకరించడం జరుగుతుంది। ఈ విరాళాలలో ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహించింది ఎక్కువగా మాకు చేయితనిచ్చింది లక్ష్మణరావు గారు, వీరేళ్ళ చంద్రశేఖర్ గారు, తర్వాత పోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గురుషిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఊరి విరాళాలు ఎక్కువ శాతంలో విరాళాలు ఇచ్చింది। వీటి వల్ల ఈరోజు ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయింది। దీన్ని 4-5 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది। ఈ స్థల సేకరణ కూడా ఒక ఎకరం 24 గుంటలు ప్రభుత్వం ద్వారా మనకు దొరికింది। మిగతా ఒక ఎకరం 25 గుంటలు మనకు కొనుగోలు చేయడం జరిగింది। చేసి ఇప్పుడు 3 ఎకరాల 9 గుంటల భూమి దీనికి సంబంధించి సుమారుగా 4 ఎకరాలు ఉంటుంది। ఈ స్థలంలో ఇప్పుడు విగ్రహం కూడా 18 ఫీట్ల విగ్రహము, పీఠంతో